నమస్కారం. ఏసీటీ న్యూస్ కు స్వాగతం. నేను సీతారాం. ఈ రోజు వార్తల ముఖ్య అంశాలు. వచ్చే నెల 1 నుండి కొత్త ఎంవీ యాక్ట్ అమలు. ట్రాఫిక్ ఉల్లంఘనలపై భారీ జరిమానాలు. ఇళ్ల పట్టాల పండగలో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలి. లోకల్ న్యూస్ పేపర్స్ అసోసియేషన్ డిమాండ్. జిల్లా కోర్టులో జాతీయ మెగా లోక్ అదాలత్. పలు కేసులు పరిష్కారం. త్వరలో అందుబాటులోకి కోవిడ్ టీకా. విధి విధానాలపై చర్చ. ఇకపై పెందుర్తి రాంపురంలోనే వైసీపీ కార్యాలయం ప్రారంభించిన ఎమ్మెల్యే అదీప్ రాజు. ఇక వార్తలోని వివరాలకు వెళ్దాం. రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఆమోదించిన కొత్త మోటార్ వాహనాల చట్టం వచ్చే నెల 1వ తేదీ నుండి అమల్లోనికి రానుంది. ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడే వారిపైన జరిమానాల మోత గట్టిగానే మోగనుంది. అతిక్రమణదారుల జేబులకు చిల్లు పెట్టే నూతన వాహన చట్టం నగరవాసుల స్పందనపై ఏసీటీ ప్రత్యేక కథనం. రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలకు అడ్డుకట్ట వేసి నగరాలు పట్టణాల్లో ట్రాఫిక్ను క్రమబద్ధీకరించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం మోటార్ వాహనాల చట్టానికి సవరణ చేసింది. నిబంధనల ఉల్లంఘనలకు ఎప్పటి వరకు విధిస్తున్న అపరాధ రుసుమును భారీగా పెంచేసింది. ఒకసారి ఉల్లంఘించిన వారు మరోసారి అదే ఉల్లంఘనకు పాల్పడితే రెట్టింపు జరిమానాకు బాధ్యులు కావాల్సి ఉంటుంది. కొత్త చట్టాన్ని వచ్చే నెల 1వ తేదీ నుండి పకడ్బందీగా అమలు చేసేందుకు నగర పోలీసులు చర్యలు ప్రారంభించారు. పబ్లిక్, ఆటో, లారీ డ్రైవర్లకు, అసోసియేషన్లు, కళాశాలల విద్యార్థులకు నూతన ఎంవీ యాక్ట్ భారీ జరిమానాలపై ఈ నెల 31వ తేదీ వరకు అవగాహన కల్పించే పనిలో నిమగ్నమయ్యారు. నూతన చట్టానికి లోబడి రహదారి నిబంధనలను పాటించి క్రమశిక్షణతో వాహనాలు నడిపి భారీ జరిమానాల నుంచి బయటపడి గమ్యస్థానాలకు సురక్షితంగా చేరుకోవాలని ఏడీసీపీ ఆదినారాయణ సూచించారు. విశాఖపట్నం సిటీలో సెల్లార్లో వెహికల్స్ పార్కింగ్కి సంబంధించి స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సుమారు 5 రోజులైంది స్టార్ట్ చేసి ఇంకొక 15 రోజుల పాటు ఈ స్పెషల్ డ్రైవ్ అనేటువంటిది కంటిన్యూ చేయబడుతుంది. సిటీలో అన్ని ప్రాంతాల్లో కూడా ఉండేటువంటి షాపింగ్ ఎస్టాబ్లిష్మెంట్స్ అన్నీ కూడా వారికి ఉండేటువంటి సెల్లార్లో వాహనాలను పార్క్ చేసుకోవాలి. రోడ్డు మీద ఇష్టం వచ్చినట్లు పెట్టినటువంటి వాహనాలన్నింటినీ కూడా రెగ్యులేట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మనకి మోటారు వాహనాల చట్టాన్ని అమెండ్మెంట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి కొన్ని కొన్ని సెక్షన్లకి కొత్త ఫైన్లు కూడా వచ్చాయి. వాటికి సంబంధించి కూడా ఇటు పబ్లిక్కి, అదేవిధంగా మోటార్ వాహనాలు నడిపేటువంటి ఆటో డ్రైవర్సు, లారీ డ్రైవర్సు, వివిధ రకాలైనటువంటి అసోసియేషన్సు, కాలేజీలకు వెళ్ళి స్టూడెంట్స్కి వీళ్ళందరికీ కూడా ఎడ్యుకేట్ చేయడం జరుగుతుంది. పాత చట్టంలో ఉండేటువంటి ఫైన్లు, ఇప్పుడు కొత్తగా రాబోయేటటువంటి ఫైన్లు గురించి వారికి వివరంగా చెప్పడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా గమనించి ఎవరైతే ఈ మోటార్ వాహనాలను యూజ్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా 2-వీలర్ నడిపినట్లయితే కంపల్సరీగా వారికి హెల్మెట్ పెట్టుకోవాలి. అదేవిధంగా మోటార్ వాహనాలకు సంబంధించినటువంటి అన్ని డాక్యుమెంట్స్ కూడా సంపూర్ణంగా పెట్టుకోవాలి. వాహనాన్ని ఇప్పుడు కూడా తాగి నడపడానికి వీల్లేదు, మత్తు పదార్థాలు సేవించి నడపడానికి వీల్లేదు, స్పీడ్గా నడపడానికి వీల్లేదు. నియమాలు కానీ ఉల్లంఘించినట్లయితే మనకి రాబోయేటువంటి అమెండ్మెంట్ యాక్ట్లో ఫైన్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఆ కొత్త ఫైన్స్ ఇంపోజ్ చేయడం జరుగుతుంది. ఈ నెల 31 వరకు కూడా అందరికీ కూడా అవేర్నెస్ అనేటువంటిది క్రియేట్ చేయడం జరుగుతుంది. కొత్త మోటార్ వాహన చట్టం ప్రకారం ట్రాఫిక్ ఉల్లంఘనలపై జరిమానాల మోత మోగనుంది. ఇందుకోసం ద్విచక్ర, తేలికపాటి వాహనాలను ఒక కేటగిరీగాను, భారీ వాహనాలను మరొక కేటగిరీగాను విభజించారు. ఇప్పటి వరకు హెల్మెట్ లేని ప్రయాణాలు, అతివేగం, సిగ్నల్ వైలేషన్స్కు వసూలు చేస్తున్న 135 రూపాయల జరిమానాను ఇకపై నుండి 1035 రూపాయలుగా వసూలు చేయనున్నారు. రెండోసారి పట్టుబడితే రెట్టింపు జరిమానా విధించనున్నారు. అలాగే సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేసినట్లయితే ప్రస్తుతం విధిస్తున్న 535 రూపాయల వరకు ఉన్న జరిమానా ఇకపై గరిష్టంగా 5085 రూపాయల వరకు, రెండోసారి పట్టుబడితే 1035 రూపాయల వరకు, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనం నడుపుతూ పట్టుబడితే ప్రస్తుతం విధిస్తున్న 1085 రూపాయల జరిమానాను ఇకపై 5000 రూపాయలకు,
రెండోసారి పట్టుబడితే 10,035 రూపాయలుగా నిర్ణయించారు. మైనర్లైతే వాహనం ఇస్తే ప్రస్తుతం 535 రూపాయలు ఉన్న జరిమానను 5,035 రూపాయలకు పెంచారు. పర్మిట్ లేని వాహనం నడిపితే 10,000, ఓవర్లోడ్కు 20,000 జరిమానా విధిస్తారు. పదే పదే నిబంధనలను ఉల్లంఘిస్తే డ్రైవింగ్ లైసెన్స్ను కూడా రద్దుకు సిఫారసు చేస్తారు. అంబులెన్సులు, ఫైర్ ఇంజన్లు వంటి ఎమర్జెన్సీ వాహనాలకు దారి ఇవ్వకపోతే ఏకంగా 10,000 రూపాయలు జరిమానా విధిస్తారు. ప్రమాదాల నియంత్రణ పేరిట భారీ జరిమానాలు విధించే ప్రతిపాదనలను చట్టం నుండి తొలగించాలని ఏఐటియుసి అనుబంధ ఆటోరిక్షా కార్మిక సంఘం రాష్ట్ర నాయకులు జి వామనమూర్తి డిమాండ్ చేశారు. ముఖ్యంగా కరోనా కారణంగా ఇప్పటికే సరైన బేరాలు లేక నానా అవస్థలు పడుతున్న ఆటో వాళ్లకు ఈ జరిమానాలు పెనుభారం కానున్నాయని వాపోయారు. తక్షణమే భారీ జరిమానాల నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే రాష్ట్ర వ్యాప్త ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు అధికారంలోకి వచ్చిన తర్వాత రోడ్డు ప్రమాదాల నివారణ పేరుతో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం 2019లో 894 గజెట్ నోటిఫికేషను విడుదల చేసింది. దాన్ని అన్ని రాష్ట్రాలకి సర్క్యులేట్ చేసి మీ మీ అవసరాలను బట్టి దాన్ని ఇంప్లిమెంట్ చేయమంటే ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 21/10/2020 నుండి ఈ కొత్త చట్టం ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పి ఇవాళ సర్క్యులర్ జీవో అనేది ఇచ్చారు. ఈ జీవో వల్ల ఇవాళ స్వయం ఉపాధి పథకం కింద జీవనం సాగించేటువంటి కోట్లాది మంది ఆటో డ్రైవర్లు, లారీ డ్రైవర్లు, కారు డ్రైవర్లు, జీప్ డ్రైవర్లు ఇవాళ పేకకు ఉరితాలు వేసుకునే పద్ధతుల్లో ఈ జరిమానాలు ఉన్నాయి. ఈ ప్రభుత్వం ప్రజల యొక్క అవసరాలు, వాహనదారుల యొక్క అవసరాలు గుర్తించి మీరు ఈ సమస్యలు పరిష్కరించాలని చెప్పి, ముఖ్యంగా అధిక జరిమానాలు వేసే 21వ నెంబర్ జీవో రద్దు చేయాలి, కేంద్ర ప్రభుత్వం 894 గజెట్ నోటిఫికేషన్ని రద్దు చేయాలి. రహదారి నిబంధనలను అతిక్రమించి నిర్లక్ష్యంగా వాహనాలు నడపడం వల్ల ఎన్నో ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. తమనే ప్రాణంగా భావించే కుటుంబ సభ్యులకు విషాదాన్ని మిగిల్చిపోతున్నారు. ఈ పరిస్థితికి అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వాలు కొత్త మోటార్ వాహన చట్టాన్ని అమల్లోనికి తీసుకురానున్నాయి. భారీ జరిమానాలను విధించనున్నాయి. కొంతమంది వాహనదారులు ఈ చర్యను సమర్థిస్తూనే శ్రామిక మహిళలు, సామాన్య మధ్యతరగతి ప్రజలు ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని భారీ జరిమానాలను కుదించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. అదే సమయంలో క్రమశిక్షణ, సామాజిక స్పృహతో వాహనాలను నడపాల్సిన ఆవశ్యకతను తెలియజేస్తున్నారు. జనవరి 1 నుంచి ఏదో యాక్ట్ వచ్చిందంట కదా మోటార్ వెహికల్స్ కోసం. సో అంటే ఫైన్స్ అన్నీ నార్మల్ ఓకే జనాలకి, బట్ హెవీ హెవీ ఫైన్స్ అంటే నార్మల్గా వర్కింగ్ ఉమెన్స్కి, జనరల్ మిడిల్ క్లాస్లో ఉన్న వాళ్ళందరూ చాలా ఇబ్బంది పడతారు. కానీ ప్రజలు కూడా కొంచెం చైతన్యంగా ఎక్కువ ఆలోచించి ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టకుండా, గవర్నమెంట్ని ఇబ్బంది పెట్టకుండా వాళ్ళు రూల్స్ పాటిస్తే అసలు ఫైన్సే ఉండవు. రూల్స్ పాటించి అందరూ హెల్మెట్ పెట్టుకొని డ్రంక్ అండ్ డ్రైవ్ లేకుండా, సెల్ ఫోన్ మాట్లాడకుండా కొంచెం సామాజిక స్పృహతో జనాలుగా ఉంటే గవర్నమెంట్కి కూడా ఈజీగా ఉంటుంది ఫైన్స్ గట్టా వేయకుండా ఉండటానికి. సో ఐ వుడ్ లైక్ టు ఇన్ఫార్మ్ పబ్లిక్ నాట్ టు వయలేట్ రూల్స్ ఆఫ్ ద గవర్నమెంట్, అండ్ ఆల్సో ఐ రిక్వెస్ట్ గవర్నమెంట్ నాట్ టు పుట్ మోర్ అమౌంట్ ఆఫ్ ఫైన్స్ ఆర్ ఛలాన్స్ టు ద పబ్లిక్. జర్నలిస్టుల సమస్యలపై లోకల్ న్యూస్ పేపర్స్ అసోసియేషన్ జీవీఎంసీ గాంధీ పార్క్లో ధర్నా నిర్వహించింది. ఈ నెల 25వ తేదీన జరిగే ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో జర్నలిస్టులకు 200 చదరపు గజాల చొప్పున ఇళ్ల స్థలాలు ఇవ్వాలని లోకల్ న్యూస్ పేపర్స్ అసోసియేషన్ అధ్యక్షులు పి సత్యనారాయణ డిమాండ్ చేశారు. అలాగే మీడియా అక్రిడేషన్ కమిటీల్లో కూడా జర్నలిస్టుల సంఘాల ప్రాతినిధ్యాన్ని కొనసాగించాలని కూడా డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ కార్యదర్శి డి రవికుమార్, ఇతర సభ్యులు, పలువురు జర్నలిస్టులు పాల్గొన్నారు.
హెల్త్ వార్తో ఉత్తరాలు ఇవ్వాలి. జర్నలిస్ట్ కమిటీలలో ప్రాతినిధ్యం లేకుండా చేసిన జీవోను రద్దు చేయాలి. డిసెంబర్ 25 నాటికి బీపీఎల్ వారందరికీ హౌస్ సైడ్లు ఇచ్చి తీరుతామని చెప్పేసి ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటికే హౌస్ సైడ్లు ఇస్తామనే మాట గత 16 నెలలుగా బీపీఎల్ వారికి ఇచ్చిన హామీలు నెరవేర్చాలన్న ఆలోచన ప్రభుత్వానికి ఉన్నప్పటికీ గత 20 ఏళ్లుగా అధికారంలో ఉన్న పార్టీ కానీ లేదా అంతకు ముందు ఉన్నటువంటి పార్టీ కానీ పదే పదే జర్నలిస్టులకి హౌస్ సైడ్లు ఇస్తామని లేదా ఇళ్ళు ఇస్తామని చెప్పి వాగ్దానం చేసుకుంటూ వచ్చారు. గత 20 ఏళ్లుగా జర్నలిస్టులందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎన్నికల సందర్భంగా ఎన్నికలకు ముందు జగన్ గారు నిర్వహించినటువంటి ప్రజా సంకల్ప యాత్రలోనూ ఎన్నికల సందర్భంగానూ కూడా జర్నలిస్ట్ సంఘాలు ఆయనను లేదా అనేక మంది నాయకులను కలిసి మా సమస్యలు పరిష్కరించండి అని చెప్పేసి అడిగిన తర్వాత ప్రభుత్వం జగన్ గారు కూడా ఆ రోజున సానుకూలంగా ఉండి మన ప్రభుత్వం రాబోతుంది కాబట్టి ఖచ్చితంగా సమస్యలు పరిష్కరిస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. ఎన్నికల మేనిఫెస్టోలో కూడా స్పష్టంగా రాశారు, మేము అధికారంలోకి వస్తే కనుక జర్నలిస్టులు ఖచ్చితంగా ఇళ్ళ స్థలాలు ఇచ్చి తీరుతామని చెప్పి. వచ్చిన కొత్తలో కూడా ప్రభుత్వం పదే పదే జర్నలిస్టుల యొక్క కష్ట సుఖాలు మాకు తెలుసు, వాళ్ళందరి సమస్యలు పరిష్కరిస్తాం, ప్రధానంగా జర్నలిస్టులకి ఇళ్ళ స్థలాలు ఇచ్చి తీరుతామని చెప్పి ప్రభుత్వం మాట్లాడింది. దాదాపు 16 నెలలు 18 నెలలు గడిచినప్పటికీ కూడా అన్ని వర్గాలకి అనేక రకాలుగా సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్నటువంటి ప్రభుత్వం జర్నలిస్టులకి సమస్యలు పరిష్కరించడంలో పూర్తిగా ఉదాసీన వైఖరి అవలంబిస్తుంది. ప్రధానంగా జర్నలిస్టుకి ఇచ్చినటువంటి ఎన్నికల మేనిఫెస్టో హామీ ఏదైతే ఉందో దానికి అనుగుణంగా ఈ డిసెంబర్ 25 నాటికల్లా బీపీఎల్ వారితో పాటు ప్రత్యేకంగా 200 గజాలు చెప్పిన ఇళ్ల స్థలాలు ఇచ్చి తీరాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. జాతీయ న్యాయ సేవా ప్రాధికార సంస్థ ఆదేశాల మేరకు జిల్లా కోర్టులో మెగా జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. 14 బెంచ్లను ఏర్పాటు చేసి ప్రాథమికంగా గుర్తించిన రాజీ కాగలిగిన సివిల్, క్రిమినల్, బ్యాంకు, బీమా కంపెనీలు, ప్రభుత్వ సంస్థలు మోటారు వాహన ప్రమాద బీమా కేసులను ఈ లోక్ అదాలత్లో పరిష్కరించారు. లోక్ అదాలత్ ద్వారా కక్షిదారులకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని జిల్లా న్యాయ సేవా సదన్ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జి కేకేవి బులికృష్ణ ఏసీటీ న్యూస్కు వెల్లడించారు. అదాలత్ని జిల్లాలోని అన్ని ముఖ్య కేంద్రాల్లో నిర్వహించడం జరిగింది. సుమారు 30కి పైగా బెంచ్లు ఏర్పాటు చేసి రాజీపడదగ్గ క్రిమినల్ కేసులు, సివిల్ కేసులు మరియు బ్యాంకుకు సంబంధించినటువంటి రికవరీ కేసులు కూడా పరిష్కరించడం జరిగింది. ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం 1000కి పైగా కేసులు పరిష్కరింపబడ్డాయి. ఇంకా లోక్ అదాలత్ జరుగుతోంది. ఈ లోక్ అదాలత్కి ప్రజల నుంచి భారీ స్పందన వచ్చింది. అంతేకాకుండా అన్ని వర్గాల వారు తమ యొక్క సమయాన్ని ధనాన్ని ఆదా చేసుకునే విధంగా ఈ లోక్ అదాలత్లు నిర్వహించబడుతున్నాయి. కాబట్టి భవిష్యత్తులో జరిగే లోక్ అదాలత్ను కూడా ప్రజలందరూ కూడా ఉపయోగించుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ప్రతి నెల కూడా వర్చువల్ లోక్ అదాలత్ జరుగుతున్నాయి. జాతీయ లోక్ అదాలత్తో ప్రతి 2 నెలలకి లేదా జాతీయ న్యాయ సేవాధికార సంస్థ నిర్దేశించినటువంటి తేదీల్లో ఈ లోక్ అదాలత్ నిర్వహించడం జరుగుతుంది. అంతేకాకుండా జాతీయ న్యాయ సేవాధికార సంస్థ నిర్దేశించిన దాని ప్రకారం మేము ప్రతి శనివారం ప్రతిరోజు కూడా డైలీ లోక్ అదాలత్ కూడా నిర్వహించడం జరుగుతుంది. ఈ జాతీయ లోక్ అదాలత్లో ఈరోజు 2వ శనివారం జిల్లా వ్యాప్తంగా ప్రజలందరి సౌకర్యార్థం కూడా పెద్ద ఎత్తున నిర్వహించడం జరిగింది. ఇది వర్చువల్ పద్ధతిలో జరిగింది కాబట్టి అందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకున్నారు. ఈ కార్యక్రమాన్ని లోక్ అదాలత్ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి ప్రజలందరికీ, పోలీసు వారికి అందరికీ కూడా నా కృతజ్ఞతలు. అందరికీ ఉచిత సురక్షిత కోవిడ్ టీకా అనే అంశం మీద ప్రజారోగ్య పరిరక్షణ కమిటీ ద్వారకా నగర్లోని పౌర గ్రంథాలయంలో ఓ రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించింది. త్వరలో అందుబాటులోనికి రానున్న కోవిడ్ టీకా కేవలం 14% మంది జనాభాకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఈ నేపథ్యంలో పాలకులు దీనిని ఎవరికి అందిస్తారు, దీని పనితీరు ఎలా ఉండబోతుంది అనే అంశం మీద అనుభవజ్ఞులు ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో తమ తమ అభిప్రాయాలను వెల్లడించారు. ఈ సందర్భంగా ప్రజారోగ్య పరిరక్షణ కమిటీ రాష్ట్ర కార్యదర్శి కె చంద్రమౌళి మాట్లాడుతూ కోవిడ్ టీకా ఎవరికి లభ్యం కానుంది, టీకా పనితీరు ఎలా ఉండనుంది పలు అంశాలపైన ఈ సమావేశంలో చర్చించినట్లు గుర్తు చేశారు. వ్యాక్సినేషన్ వస్తుంది అనేది అందరికీ తెలిసిందే. అయితే వ్యాక్సినేషన్ కోసం ప్రభుత్వాలు కానీ ఇటు ప్రజలు కానీ ఎదురు చూస్తూ ఉన్నాయి. వ్యాక్సినేషన్ రావాలి, ఈ పాండమిక్ కండిషన్ పోవాలి, ముఖ్యంగా ఫైనాన్స్ క్రైసిస్ విపరీతంగా ఉందని. అయితే అసలు కోవిడ్ అంటే ఏంటి, కోవిడ్ ఎలా స్ప్రెడ్ అవుతుంది, వ్యాక్సినేషన్ ఎలా వచ్చింది అని తెలుసుకుంటే దీని మీద చాలా ఎక్కువ డౌట్స్ ఉంటాయి. ముఖ్యంగా
వ్యాక్సినేషన్ ఆర్ఎన్ఏ వ్యాక్సినేషన్ తయారు చేయడం ఏంటి అంటే మన బాడీలో వచ్చిన కోవిడ్ వైరస్ తాలకు ఆర్ఎన్ఏ తీసుకొచ్చి వేరే వైరస్లో ఎక్కించి వేరే ఆరోగ్యవంతుడికి ఇవ్వటం అనేది దానివల్ల యాంటీబాడీస్ తయారవుతాయనేది వ్యాక్సిన్లో ఉద్దేశం. అయితే కోవిడ్ అనేది ఇప్పటికీ 121 సార్లు దాని తలక ఆర్ఎన్ఏ హెలిక్స్ని మార్చుకుందన్నమాట. మరి ఇప్పుడున్న వ్యాక్సిన్ ఏ కోవిడ్తో తయారైంది, కొత్తగా రూపాంతరం చెందిన కోవిడ్ మనకు వచ్చిందనుకోండి, ఆల్రెడీ వ్యాక్సినేషన్ తీసుకున్న వ్యక్తికి అది ఎంతవరకు ఎఫెక్ట్ కాకుండా ఉంటుంది అనేది ఇంకా క్వశ్చనబుల్గా ఉంది. రెండోది ఏంటి అంటే ఇంతవరకు తయారీ ఇప్పుడున్న దానికి 14% ప్రజానీకానికి మాత్రమే తయారీ చేసే సామర్థ్యం ఉంది. మరి సామాన్య ప్రజలకు ఏ విధంగా ఉంటుంది? ముఖ్యంగా ఇప్పుడు అభివృద్ధి చెందిన దేశాలు అమెరికా లాంటి కంట్రీస్ అయితే 3 లక్షల వ్యాక్సిన్స్ ఆల్రెడీ బుక్ చేసుకున్నాయి. పెందుర్తి శాసనసభ్యులు అన్నంరెడ్డి అదీప్రాజు తన స్వగ్రామం రాంపురంలో వైసీపీ నూతన కార్యాలయాన్ని ప్రారంభించారు. ఇంతవరకు తన స్వగృహం వద్ద ఉన్న పార్టీ కార్యాలయంలో పార్టీ కార్యకలాపాలు కొనసాగించేవారు. ఇకపై నూతనంగా పార్టీ కార్యకలాపాలు ప్రజా సమస్యల పరిష్కారానికి కార్యాలయంలోని అదీప్రాజు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ మార్కెటింగ్ కమిటీ చైర్మన్ కోడిగుడ్ల దేవిసాంబ అయ్యరకుల రాష్ట్ర డైరెక్టర్ గణశెట్టి కనకరాజు, భగవాన్ జయరాం, పెందుర్తి మండల పార్టీ అధ్యక్షులు నక్కా కనకరాజు తదితరులు పాల్గొన్నారు. ఏదైతే నన్ను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మన ఇంటి వద్దనే పార్టీ కార్యాలయం, క్యాంప్ కార్యాలయం అనేటువంటిది ఉండేది. అయితే దాన్ని తాత్కాలికంగా కొన్ని మరమ్మతులు చేస్తున్నందువల్ల ప్రజలకు ఎటువంటి అసౌకర్యం ఉండకూడదు, ఎల్లప్పుడూ కూడా వాళ్ళకి అందుబాటులో ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో మరి తాత్కాలికంగా ఇక్కడ శ్రీరాంపురం జంక్షన్ వద్ద మన పెనుగడి వేపకుంట రోడ్లో మరి నూతనంగా ఈ కార్యాలయాన్ని ఇవాళ ప్రారంభించడం జరిగింది. మరి మొదటి నుంచి కూడా ఇప్పుడు కూడా ప్రజలకు అందుబాటులో ఉంటూ నిరంతరం వాళ్ళ ఇబ్బందులు తెలుసుకొని వాటిని పరిష్కరించడంలో మరి ఎప్పుడు కూడా ముందున్నామని మేమైతే ఖచ్చితంగా ఎప్పటికీ ప్రజలకి ఎప్పుడు కూడా అందుబాటులో ఉండాలి అనేటువంటి ఒక ఉద్దేశంతోనే మొదటి నుంచి కూడా పనిచేస్తున్నాం. అందులో భాగంగా మరి ఈరోజు ఈ కార్యాలయాన్ని ఇక్కడ ప్రారంభించుకోవడం జరిగింది. ప్రతిరోజు కూడా అంటే ఇక మీద నేను మరొకసారి అందరికీ కూడా చెప్తున్నాను, ఇంటి వద్దన తాత్కాలికంగా పరమత్తులు జరుగుతున్నాయి కాబట్టి అందరూ కూడా మరి ఈ కార్యాలయాన్నే ప్రధానమైన కార్యాలయంగా భావించి పార్టీకి సంబంధించిన అన్ని కార్యకలాపాలు, గ్రీవియన్సెస్ అన్నీ కూడా ఇక మీద ఇక్కడి నుంచే జరుగుతాయన్నటువంటిది మరి తెలియజేసుకుంటూ. ఆంధ్ర యూనివర్సిటీ అవుట్గేట్ సమీపంలోని శ్రీ కోదండరామ స్వామివారి ఆలయంలో మహాలింగార్చన జరిగింది. స్థానిక భక్తులు తెల్లవారుజాము నుండి ఈ లింగార్చనలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యారు. ఆలయ ప్రధాన అర్చకులు సాగర్ ఆధ్వర్యంలో కార్తీక బాహుళ చతుర్దర్శిని పురస్కరించుకొని ఈ మహాలింగార్చన నిర్వహించారు. ఆలయ అర్చకులు మురళీ శర్మ మాట్లాడుతూ ప్రజలను వేధిస్తున్న కరోనా వైరస్ నిర్మూలన కోసం ఈ మహాలింగార్చన నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఇవాళ కార్తీక బహుళ త్రయో చతుర్దశి స్వామివారికి అత్యంత ప్రీతి అయినటువంటిది కావున రామాలయంలో కమిటీ తిరుమలరావు గారి ఆధ్వర్యంలో, ప్రధాన అర్చకులు సాగర్ గారి ఆధ్వర్యంలో పర్యవేక్షణలో మహాలింగార్చన జరుగుతోంది. కావున భక్తులందరూ 365 రోజులు స్వామివారి దర్శనం చేసుకుంటారు, కానీ కొంతమంది 365 రోజులు దర్శనం చేసుకోలేరు. కావున ఈ పార్థివలింగం కామ్యసిద్ధి జరుగుతుంది. అలాగే ఎటువంటి క్రిమి కీటకాలు, అంటే మనకి కరోనా కూడా ఉన్నది కాబట్టి ఈ క్రిమి అనేటువంటిది నిర్మూలించడానికి ఈ మహాలింగార్చన జరుగుతోంది. కావున ఈ మహాలింగార్చనలో అందరూ పాల్గొని వాళ్ళ కామ్యసిద్ధికి లోకం కూడా బాగుండాలని కొరకై ఈ ఆలయంలోకి దర్శనానికి రావాలి. అభిషేకంలో పాల్గొని అందరూ కూడా తీర్థప్రసాదాలు గ్రహించి స్వామివారిని నామస్మరణ చేసుకుంటారని వీరి ఆధ్వర్యంలో, కమిటీ వారి ఆధ్వర్యంలో, సాగర్ గారి ఆధ్వర్యంలో మరీ చెప్తున్నాం. సర్వే జనాశుకునో భవంతు, జై శ్రీరామ్. భవన నిర్మాణ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఉద్యమించనున్నారు. దీనిలో భాగంగా సంక్షేమ బోర్డు రక్షణకై ఈ నెల 15వ తేదీన చెలో విజయవాడ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. సంబంధిత పోస్టర్ ఆవిష్కరణ మద్దిలపాలెంలోని సిపిఎం పార్టీ కార్యాలయంలో ఘనంగా జరిగింది. సిఐటియు అనుబంధ విశాఖ జిల్లా బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు వి కృష్ణారావు, కార్యదర్శి కె సన్యాసరావు, నాయకులు కె కుమారి, చంద్రరావులు ఈ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కృష్ణారావు మాట్లాడుతూ కరోనా సాయంగా ప్రతి భవన నిర్మాణ కార్మికునికి కనీసం
10,000 రూపాయల చొప్పున 3 నెలల పాటు ఇవ్వాలని డిమాండ్ చేశారు. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు పరిరక్షణకు చర్యలు చేపట్టాలని కోరారు. కార్మికులకి కరోనా కాలంలో పనులు కోల్పోయినందుకు నెలకి 10,000 చొప్పున ఆర్థిక సహాయం చేయాలని చెప్పి 6 నెలల పాటు ఇవ్వాలని చెప్పి సిఐటీగా అనేక సార్లు డిమాండ్లు చేస్తూ కార్యక్రమాలు నిర్వహించాం. మొన్న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల ముందు రోజు కూడా మంత్రి మొత్తం సెట్ ఇంటర్వ్యూ దగ్గర ముట్టడి కూడా చేస్తాం. మంత్రి గారు హామీ కూడా ఇచ్చారు, కరోనా కాలంలో ఉపాధి కోల్పోయిన కార్మికులకి 10,000 రూపాయల చొప్పున ఇస్తాము, బిల్డింగ్ వెల్ఫేర్ బోర్డుని మేము రక్షిస్తామని చెప్పి చెప్పారు. కానీ దాన్ని మాట తప్పడం అనేది జరిగింది. ఈరోజుకి కూడా భవన నిర్మాణ కార్మికులకు 1 రూపాయి కూడా ఇవ్వలేదు. ఈరోజు ఆటో కార్మికులకు కానీ, రజకులకు కానీ, లేకపోతే సేతు వృత్తిదారులకు కానీ, లేదు కులాల వారీగా అనేక మందికి ఈరోజు డబ్బులు అనేది విచ్చలవిడిగా పంచుతూ ఉన్నారు. కానీ ఉపాధి కోల్పోయిన కార్మికులకు మాత్రం 1 రూపాయి కూడా ఇవ్వడం లేదు. తక్షణమే భవన నిర్మాణ కార్మికుల యొక్క సాధించుకున్నటువంటి వెల్ఫేర్ బోర్డులో ఉన్నటువంటి డబ్బులన్నీ కూడా కార్మికులకి నెలకు 10,000 చొప్పున ఆర్థిక సహాయం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం చేశాయి. అందులో ఉన్నటువంటి 2,800 కోట్ల రూపాయలని దాదాపు 1,200 కోట్ల రూపాయలని రాష్ట్ర ప్రభుత్వం ఇతర పథకాలకు వాడేసుకుంది. ఆ డబ్బులను కూడా జమ చేసి ఆ వెల్ఫేర్ బోర్డుని రక్షించాలని చెప్పి ఈ నెల 15వ తారీఖున చలో విజయవాడ కార్యక్రమానికి సిఐటీ పిలిపివ్వడం జరిగింది. విశాఖ శాస్త్రీయ నృత్య గురువుల సమాఖ్య ప్రారంభ కార్యక్రమం కళాభారతి ఆడిటోరియంలో ఘనంగా జరిగింది. 65 మంది నృత్య గురువులు ఈ సమాఖ్యను ఏర్పాటు చేసుకున్నారు. సమాఖ్య కార్యదర్శి తాళ్లపాకి సందీప్ కుమార్ నిర్వహణలో ఈ కార్యక్రమం జరిగింది. మాజీ ఎమ్మెల్యే మల్ల విజయప్రసాద్, ఆంధ్రప్రదేశ్ టీవీ ఫిలిం చైర్మన్ భూపతిరాజు శ్రీనివాసరాజు, కూచిపూడి నృత్య కళాకారుల గురువు బాలకొండలరావులు ఈ సమాఖ్యను ప్రారంభించారు. ఈ సందర్భంగా మల్ల విజయప్రసాద్, బాలకొండలరావులు మాట్లాడుతూ మన సంస్కృతి సంప్రదాయాల ఔన్నత్యాన్ని చాటి చెప్పే శాస్త్రీయ నృత్య రీతులను ప్రపంచానికి చాటి చెప్పాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. కరోనా వచ్చి కళాకారులకు కొద్దిపాటి ఇబ్బందులు కలిగించినప్పటికీ వారి మధ్య అయితే ఐక్యతను పెంచిందని అభిప్రాయపడ్డారు. ఆ ప్రాంతం కానీ, ఆ రాష్ట్రం కానీ, ఆ దేశం కానీ బాగుంటుంది అనేది అందరూ చెప్పే మాట. మరి ఈరోజు ఈ సాంప్రదాయ నృత్యాలు మరుగులు పడిపోతున్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు మనం చూస్తున్నాం. చాలామంది పిల్లలకి కూచిపూడి అంటే ఏమి తెలియదు, భరతనాట్యం అంటే ఏమి తెలియదు, అవార్డు ఉన్నాయా అని కూడా మాట్లాడుకునే పరిస్థితి. కల్చర్ మారిపోయింది, వెస్ట్రన్ కల్చర్ వచ్చినటువంటి పరిస్థితుల్లో, అనేక మార్పులు వచ్చినటువంటి పరిస్థితుల్లో, ప్రధానంగా ఈ టెక్నాలజీ మారిన తర్వాత, ఈ సెల్ ఫోన్లు వచ్చిన తర్వాత పిల్లలు ఎటువైపు వెళ్తున్నారు, ఏ రకంగా ముందుకు వెళ్తున్నారు తెలియనటువంటి పరిస్థితుల్లో చాలామంది తల్లిదండ్రులు ఆందోళనలో ఉన్నటువంటి పరిస్థితి, అనేక మంది పిల్లల భవిష్యత్తులో పాడవుతున్నటువంటి పరిస్థితి. నాకు తెలిసి ఎవరైతే సాంప్రదాయ నృత్యంలో తర్ఫీద్ తీసుకుంటున్నటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉన్నత స్థానంలోకి వెళ్ళడమే కాకుండా ఒక క్రమశిక్షణతో కూడినటువంటి పిల్లలుగా నేను ఎంతో మంది చూశాను. 30 కోట్ల రూపాయలు విలువ చేసే 2 ఎకరాల భూమిని కబ్జా చేసినట్లు తనపై వచ్చిన వార్తలను వైసీపీ రూరల్ జిల్లా అధ్యక్షులు శరగడం చినాపుల నాయుడు ఖండించారు. డాబా గార్డెన్స్లోని విజయ ప్రెస్ క్లబ్లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఎవరిదో భూమిని తాను కాజేసినట్లు ఓ మీడియాలో వచ్చిన వార్త అవాస్తవమన్నారు. 7-8 దశాబ్దాలుగా తమ తాత తండ్రుల నుంచి అనుభవిస్తున్న ఈ భూమిని తాను ఆక్రమదారుడని చెబుతున్న వారే దురాక్రమణ చేసి తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. వారిపై పోలీస్ కేసు పెట్టారని, న్యాయస్థానంలో తేల్చుకుంటామని, ఇది తన వ్యక్తిగతమని, పార్టీకి సంబంధం లేదని స్పష్టం చేశారు. దురాక్రమం చేసి 2 ఎకరాలు దురాక్రమం చేసి 30 కోట్లు విలువైన భూమి కాజేశాననేటటువంటి ఆరోపణ వచ్చింది ఆ టీవీలో, టీవీ 5లో. నా స్థలాన్ని ఆక్రమించి దురాక్రమణ చేస్తే నేను నిన్న మధ్యాహ్నం పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. పోలీసులు దృష్టికొస్తే వాళ్ళమై ఈ దురాక్రమం చేసినటువంటి వ్యక్తులపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి కేసు కూడా పెట్టడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాను. ఇది నాకు సంబంధించినంత వరకు నాకు వ్యక్తిగతం తప్పించింది, పార్టీకి సంబంధించినటువంటి విషయం కాదు.
दयचे प्रिंट मीडिया एलक्ट्रॉनिक मीडिया एक्त वैसीपी नायक दुराक्रमण से ने दुराक्रमण से गत 70-80 संवसाल तात मुत्ता वच्चिनटुवंटि आस्तिनि वेरे पक्कन उन्नटुवंटि वाळ्ळु फैब्रिकेटेड डाक्युमेंट्लु तयारु चेसि वाळ्ळु ना सैटुनि दुराक्रमण चेस्ते नेनु पोलीस कंप्लैंट इच्चानु इदि पोलीस दर्याप्तुलो कूडा इदंता चूसि दानिकि तग्ग रेपु वाळ्ळु कोर्टुलो कूडा केसु कूडा वेशारु रेपु कोर्टुलो तेल्चुकुंटां रेवेन्यू परंगा दीनि मीद एवैना उंटे तेल्चुकुंटां तप्पिंचि इटुवंटि पक्कवाळ्ळ सैटुलो దురాక్రమణ చేసేటటువంటి అలవాటు గాని ఆలోచన గాని లేదు మా తాత ముత్తాత ఇచ్చినటువంటి ఆస్తులు నాకు సరిపోద్ది పక్క వాళ్ళ ఆస్తి తీసుకోవాలనేటటువంటి ఆలోచన లేదని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నా బైలుపూడి ఈశ్వరరావు సన్ ఆఫ్ సమాచారం అనేటటువంటి వ్యక్తి ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్లు తయారు చేసి ఆయన నాశనం చేశాడండి దీని వెనకనంతా కొన్ని రాజకీయ టీడీపీ నాయకులు ఉండి వెనక నుండి చేయించినటువంటి పరిస్థితి అండి సంఘటన అండి వాడు వాళ్ళ ఉనికి చాటుకోవడం కోసం ఏదో వైసీపీ నాయకుల మీద బురద చల్లితే వాళ్ళు ఉనికి పైకి వస్తుందని ప్రజలకు తెలుసు మేము ఎటువంటి వాళ్ళమో నగరంలో క్రిస్మస్ అందడి నెలకొంది ఉత్తరాంధ్ర జిల్లాలో ఉన్న క్రిస్టియన్స్ నగరంలో కొండగుడి దర్శనం చేసుకుని అనంతరం పండుగకు కావాల్సిన వస్తువులు కొనుగోలు చేస్తున్నారు ఎప్పటి నుండి నగరంలో క్రిస్మస్ నూతన సంవత్సర పండుగల వాతావరణం నెలకొంది పల్లెల్లో కంటే విశాఖలో అనేక రకాల వస్తువులు లభ్యమవుతుండడంతో ఉత్తరాంధ్ర వాసుల తాకిడి అధికంగా ఉంది కోవిడ్ విపత్కర పరిస్థితులు లాక్డౌన్ కారణంగా అధిక శాతం మంది ప్రజలు ఇప్పటి వరకు ఇళ్లకే పరిమితమయ్యారు వ్యాపారాలు కుదేలయ్యాయి వినాయక చవితి దసరా దీపావళి వంటి పండుగలు వచ్చినప్పటికీ ప్రజలెవ్వరూ పెద్దగా పండుగలు జరుపుకోలేదు ప్రస్తుతం కరోనా పూర్తి స్థాయిలో తగ్గుముఖం పట్టిన కారణంగా జనం రోడ్లపైకి వస్తున్నారు కరోనా తగ్గుముఖం పట్టిన తర్వాత ప్రధానంగా జరుపుకుంటున్న పండుగ క్రిస్మస్ కావడంతో దీనికి అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది విశాఖలోని ప్రధాన కోడళ్లన్నీ జన సందోహంతో కలకలలాడుతున్నాయి వన్ టౌన్లో ఉన్న కొండగుడి మేరీమాతను దర్శించుకోవడం ఉత్తరాంధ్ర ప్రాంత భక్తులు ఆచారంగా భావిస్తారు ప్రతి క్రిస్టియన్ తప్పనిసరిగా విశాఖ కొండగుడి సందర్శించి అనంతరం షాపింగ్ చేసుకుని తిరుగుపయనమవుతారు క్రిస్మస్ హ్యాపీ న్యూ ఇయర్ సమీపిస్తుండటంతో నగరంలో పండగ శోభ నెలకొంది జీసస్ బర్త్డే అయిన క్రిస్మస్ పండుగను క్రిస్టియన్స్ అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు ఇంటి పరిసరాలను సుందరంగా అలంకరించుకొని పండుగను ఆనందంగా జరుపుకుంటారు క్రిస్మస్ క్రిప్సెట్ వంటి డెకరేషన్ చేసుకుంటారు యేసు ప్రేమ వల్ల ప్రజలంతా ఆయురారోగ్యాలు అష్ట ఐశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఉంటారని యేసు భక్తుల నమ్మకం విశ్వవ్యాప్తంగా ఉన్న క్రిస్టియన్స్ ఈ క్రిస్మస్ పండుగను ఘనంగా జరుపుకుంటారు కోవిడ్ వంటి విపత్కర పరిస్థితుల తర్వాత జరుపుకుంటున్న ఈ క్రిస్మస్ పండుగ భక్తులంతా ఆనందాలతో జరుపుకోవాలని ఆశిద్దాం యాక్చువల్లీ మేము ప్రతిసారి క్రిస్మస్ సెలబ్రేషన్ గురించి మేము ఇక్కడికే వచ్చి కొనుక్కుంటూ ఉంటాం ఎందుకు సెలబ్రేట్ చేస్తాం అంటే మా ఆనందం అంటే జీసస్ పుట్టినరోజు అన్నమాట అందు గురించి మేము చాలా హ్యాపీగా గౌరవంగా ఫీల్ అవుతాం అయితే ఏసీటీ న్యూస్ ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి వచ్చే నెల 1 నుండి కొత్త ఎంవీ యాక్ట్ అమలు ట్రాఫిక్ ఉల్లంఘనలపై భారీ జరిమానాలు ఇళ్ల పట్టాల పండుగలో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలి లోకల్ న్యూస్ పేపర్స్ అసోసియేషన్ డిమాండ్ జిల్లా కోర్టులో జాతీయ మెగా లోక్ అదాలత్ పలు కేసులు పరిష్కారం త్వరలో అందుబాటులోకి కోవిడ్ టీకా విధి విధానాలపై చర్చ ఇకపై పెందుర్తి రాంపురంలోనే వైసీపీ కార్యాలయం ప్రారంభించిన ఎమ్మెల్యే అదీప్ రాజు ఏసీటీ న్యూస్ ఇంతటితో సమాప్తం నమస్కారం
చేస్తుంది.